NMC బిల్లుకు నిరసనగా ఐఎంఏ డాక్టర్స్ ఒకరోజు బంద్. భారత ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ మెడికల్ బిల్ పేరుతో ఐఎంఏ డాక్టర్స్ వ్యతిరేకించిన బిల్లును బలవంతంగా ఆమోదింప చేయాలని ప్రయత్నిస్తున్నందుకు నిరసనగా 24 గంటల పాటు డాక్టర్స్, స్కానింగ్ సెంటర్స్, ల్యాబ్స్, హాస్పిటల్స్ బంద్ నిర్వహించినట్లు, దీనిని ధిక్కార్ దివస్ గా పేర్కొన్నట్లు ఐఎంఏ డాక్టర్స్ తెలిపారు. డాక్టర్ వసంత కుమారి, డాక్టర్ పుల్లారావులు మాట్లాడుతూ ఈ బిల్లు ఆమోదం పొందితే పేదలకు సరైన వైద్యం అందించలేమని, పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడం కూడా సాధ్యం కాదని, 2017 సంవత్సరంలోనే ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆనాడు ఐఎంఏ వైద్యుల నుంచి దేశ వ్యాప్తంగా వచ్చిన నిరసనల దృష్ట్యా ఆనాడు బిల్లు ఆగిపోయిందని, కానీ కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లును తెర మీదకి తెచ్చి బలవంతంగా ఆమోదింప చేయాలని ప్రయత్నిస్తున్నందున ఈ రోజు బంద్ పాటించామని తెలిపారు. ఈ బంద్ లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలిపారని చెప్పారు. నిరసన తెలిపిన అనంతరం జేసీ నారాయణ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ ధిక్కార్ దివస్ జరుపుతున్నాము. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని క్లినిక్స్, ఓపీ సర్వీసెస్, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్స్ క్లోజ్ చేసి ఉన్నాము. అంటే ప్రోగ్రాము నిరసన తెలుపుతున్నాము మేము అగెయిన్స్ట్ నేషనల్ మెడికల్ కమిషన్ బిల్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లు మాకు అనుకూలంగా లేదు డాక్టర్స్కి. బై అబాలిషన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీఆర్ గోయింగ్ టు బి ఇన్ సఫరింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. వీ కెనాట్ హెల్ప్ పూర్ పీపుల్. వీ అవర్ పూర్ మెడికోస్ కెనాట్ స్టడీ ఇన్ ఫ్యూచర్. ఒకసారి ఈ బిల్లు పాస్ అయింది అని అంటే కనుక ఇది 10 సంవత్సరాల వరకు ఈ అమెండ్మెంట్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉంటాయి కనుక. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2017 మార్చ్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పుడు మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల ఇవన్నీ మాకు ఎన్ఎంసీ బిల్లులో ఉన్న అమెండ్మెంట్స్ మాకు డాక్టర్స్కి అనుకూలంగా లేదు కనుక దేశవ్యాప్తంగా ఐఎంఏ డాక్టర్స్ అందరము చలో ఢిల్లీ ప్రోగ్రామ్ చేశాము. అలాగే మహాపంచాయత్ ప్రోగ్రామ్ చేసి అందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. పార్లమెంట్లో చెప్పినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ టు ఐదర్ డాక్టర్స్ ఆర్ ద పీపుల్ ఆర్ ద మెడికోస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే యొక్క నిరసన కార్యక్రమం నేషనల్ మెడికల్ కమిషన్కు అగనిస్ట్గా మరి ఐఎంఏ డాక్టర్స్ అందరు కూడా చేస్తున్నారు. ఈరోజు ఒక ధిక్కరించే దినం, ధిక్కార దివాసును ధిక్కరించే దినంగా కూడా మనం వర్ణించుకోవచ్చు. ఈరోజు చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని క్లినిక్లు కూడా మూసివేసి మా యొక్క నిరసనను మరి ప్రజలకు ఏ విధమైన అంతరాయం కలగకుండా అత్యవసర చికిత్సలు అందిస్తూ మరి మాకు జరిగే అన్యాయానికి ప్రజలు గమనించాలి, ప్రజలకు తెలియాలి, అలాగే రాజకీయ నాయకులు తెలియాలి, ఆఫీసర్స్కి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరం కూడా మా ఐఎంఏ హాల్లో కూర్చొని మాట్లాడుకొని ఒక మెమోరాండం తయారు చేసి దాన్ని ఈరోజు కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారు అందరికి కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా సమర్పిస్తున్నాము. అప్రజాస్వామికమైన యొక్క యాంటీ పూర్ అండ్ ప్రోర్ ఇచ్చే, అలాగే యాంటీ ప్రొఫెషన్కు, యాంటీ మెడికల్ ప్రొఫెషన్కు, యాంటీ మెడికోస్కు ఉన్నటువంటి యొక్క ఎన్ఎంసీ బిల్లును తప్పకుండా రద్దు చేయాలి వెంటనే. మరి మాకు మాకు శత్రువుగా అని మేము భావించే ఒక ఎన్ఎంసీని తప్పకుండా మా నుంచి దూరం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి తరఫున ఐఎంఏ పక్షాన అలాగే ప్రజలకు ఏదైతే అంతరాయం కలిగించిందో చికిత్స పని దానికి తప్పకుండా బాధపడద్దు, మా బాధను మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తూ ఈ యొక్క సమ్మెను, ఈ యొక్క నిరసన దిగ్విజయం కావాలి, ఎన్ఎంసీ రద్దు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఐఎంఏ డాక్టర్స్, డాక్టర్ సుచరిత, రాజేశ్వర్, డాక్టర్ సుబ్బారావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.